జాయిన్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి కీర్త గారు నమస్తే నమస్తే వర్మ గారు రైట్ జరుగుతున్న అంశాలు జరిగిన అంశాలు గతంలో అలా జరిగింది నిన్న ఇలా జరిగింది అంత టెన్షన్ టెన్షన్ వాతావరణం ఈ టైం లో అందరూ మాట్లాడేది చిరంజీవి గారు గాని ఇంకా ఆ మెగా ఫ్యామిలీ వాళ్ళు గాని రోడ్ ఎక్కితే వేరే రకంగా పరిస్థితి ఉంటుంది వాళ్ళు కూడా చాలా ఆందోళనలో ఉన్నట్లుగా వస్తున్న న్యూస్ మీ స్పందన ఏంటి ముందుగా 99 వీక్షకులకి ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం సార్ ఇన్నటి నుంచి పాపం అందరూ ఎంత టెన్షన్ పడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాం గతంలో కూడా వైజాగ్ విషయంలో కూడా ఇలాంటి టెన్షన్ అప్పుడు కూడా అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేస్తారని ఆయన సంబంధించిన మా నాయకుల్ని కార్యకర్తల్ని మొత్తం అందరినీ అరెస్ట్ చేసేసి పవన్ కళ్యాణ్ గారిని నాదల మనోహర్ గారిని నాగబాబు గారిని మాత్రమే అక్కడ ఉంచి పూర్తి కంట్రోల్ని వీళ్ళ దగ్గర తీసుకునేసి ఈవెన్ మేము మొబిలైజ్ చేస్తుంటే కూడా సందుల్లో కూడా జనసైనికులను వెళ్ళనీయకుండా అడ్డు పెట్టే ప్రయత్నం చేసి దగ్గర దగ్గర 300 నుంచి 500 మంది పోలీసులు అప్పుడే ముట్టడించుకున్నారు హోటల్ని అంటే ఒక ప్రణాళిక బద్ధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలన్న ఇంటెన్షన్ తోనే వీళ్ళు చేస్తారన్న అనుమానం అయితే ఆ రోజు అందరికీ వచ్చి వ్యక్తపరిచారు కూడా మా నాయకులు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి నిజానిజాలు తెలుసుకోకుండా మేమైతే తొందరపడి ఎటువంటి స్టేట్మెంట్ అయితే పాస్ చేయడానికి సిద్ధంగా లేము ఒకవేళ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ ఇది వైసీపీ వాళ్ళ పనే అయితే నాయన ఎందుకు తొందరపడే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఆల్రెడీ మీరు చేసే పనులకే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక మహానుభావుణ్ణి ఆయన ఒక్కడి గుండె చప్పుడు కాదు అది లక్షలాది మంది అభిమానుల గుండె చప్పుడు ఆయనని కనుక టచ్ చేసే ప్రయత్నం చేసి మీ నాశనాన్ని మీరే కోరి తెచ్చుకోకండి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీ నాశనాన్ని మీరు కోరి తెచ్చుకోకండి ఎందుకంటే లాస్ట్కి ఇబ్బంది పడేది మీరే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయన ఒక నిస్వార్థమైన నాయకుడు ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈరోజు ప్రజలు కూడా గమనించాలి ఖచ్చితంగా మీరందరూ గమనించండి అమ్మా ఈ రోజు ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడికే సెక్యూరిటీ కల్పించలేక ప్రజాస్వామ్యంలో ఇట్లా విక్కీలు జరుగుతుంటే అడ్డుపట్టుకోలేక మా వాళ్ళు పోయి పవన్ కళ్యాణ్ గారిని కాపాడే స్థితిలో ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ పొలిటీషియన్స్ కానీ ఉన్నారంటే రేపు సామాన్యులకు వీళ్ళేమి భద్రత కల్పిస్తారు ఏం రక్షణ ఉంటుంది ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రొటెక్షన్ లేకుండా ఆయన పైకే ఇది రెండోసారి జరిగిన దాడి వైజాగ్ లో కాచి ఇప్పుడు ఇది రెండోది ఆయనకే రక్షణ కల్పించలేకుంది వ్యవస్థ అది తెలంగాణలో కూడా గమనించండి ఇరువత్తి అంత బూతులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందర అట్లా చేస్తుంటే ఏం చేస్తున్నారు అంటే మా వాళ్ళు ఆ వీడియోస్ తీసుకున్నారు కాబట్టి సరిపోయింది అందులో మా వాళ్ళు చాలా పేషెన్స్ తో ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకుంటే వాంటెడ్ గా ట్రిగర్ చేయించడం కోసమే కదా అక్కడికి వచ్చి అతను బూతులు మాట్లాడడం తద్వారా మన వాళ్ళు ఏమైనా ఇదైతే అప్పుడు వీళ్ళు రౌడీలు గూండాలి కానీ ఇప్పటికి కూడా జనసేన కార్యవర్గం కావచ్చు మేము కావచ్చు చాలా పేషెన్స్ తోనే మాట్లాడుతున్నాం మీరు అలాగ తొందరపడి వైజాగ్ లో ఒక పక్క చూపిస్తేనే మా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు దాడులు చేస్తున్నారని రాంగ్ స్టేట్మెంట్ మేము ఇవ్వట్లేదు పూర్తి నిజానిజాలు తెలిసిన తర్వాత మేము ఖచ్చితంగా దీని మీద మాట్లాడతాం మాకు ఒకటే ఒకటి పవన్ కళ్యాణ్ గారికి మేము కేంద్రం కోరుకునేది ఒకటే ఒకటి సార్ మీరు ఆలోచించండి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ దగ్గర ఒక పర్మిషన్ కానీ అపాయింట్మెంట్ కానీ తీసుకుంది కానీ మీతో మాట్లాడింది కూడా లేదు మీరు గమనించాలి ఇన్ని రోజుల నుంచి మన కొత్తలో ఉన్నా ఎప్పుడు అడిగింది లేదు కానీ ఈ రోజు జనసైనికులుగా కార్యకర్తలుగా జనసేన పార్టీ రిప్రజెంటేటివ్స్ గా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు జడ్పీఎస్ సెక్యూరిటీ కల్పించండి ఆయన సెక్యూరిటీని పెంచండి తద్వారా ఇటువంటి ఈస రాజకీయాలు చేసే వాళ్ళకి ఇది లేకోకుండా ఛాన్స్ లేకుండా ఉంటదని వినిపించుకుంటున్నాం దయచేసి జడ్పీఎస్ సెక్యూరిటీ కేంద్రం నుంచి ఆయన పెంచాలని అలాగే మేము కోరుకుంటుంది ఏంటంటే ఒకసారి ఎవరైతే వైసీపీని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించండి అయ్యా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం మీరు గమనిస్తే ఆయన వీళ్ళకి శత్రువు ఎందుకు అవుతున్నారు వైసీపీ వాళ్ళకి కావచ్చు ఇంక ఇతరితర నాయకులకి ఎందుకు శత్రువు అవుతున్నాడు ప్రజా సమస్యల పట్ల ప్రజల పట్ల పోరాడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ ఆయన కష్టాయుతాన్ని ప్రజలకు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు అలా చేయకుండా వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం రాజకీయాలు చేస్తారని వీళ్ళు ఒంట్లో వణుకుపడుతోంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్ టీడీపీ కన్నా జనసేన స్ట్రాంగ్ క్యాడర్లో ఉంది అలాగే ఈ నెక్స్ట్ ఛాన్సెస్ కూడా సీఎం ఛాన్సెస్ ఎక్కువగా ఆల్మోస్ట్ డిక్లేర్ అయినట్టే 2024 సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు సీఎంఏ సో వీళ్ళకి అర్థమైపోయింది సో పవన్ కళ్యాణ్ గారిని కనుక ఇప్పుడు అంచితే ఎందుకంటే రాబో రోజుల్లో బస్ యాత్ర చేయబోతున్నారు ఇటువంటివి ఏమైనా మనం క్రియేట్ చేస్తే ఆయనని సెక్యూర్ చేసుకోవడం కోసం మన ఓటర్లో వద్దు అనుకుంటామేమో భయపడతామేమో తద్వారా ఆయన వెనక్కి లాగేయచ్చు ఆ బస్ యాత్రను ఆపిచ్చే ప్రయత్నం చేయొచ్చు అని ఒక చిన్నపాటి భయం క్రియేట్ చేస్తున్నారు కానీ కళ్యాణ్ గారు ఇట్లాంటి వాడికి అంత కేర్ చేసే వ్యక్తి కాదు అంత లోపల మేము చేయాల్సిన ప్రయత్నాలని మేము చేసుకొని సంసిద్ధంగా ముందుకు వస్తాము ఇంకొక విషయం మేము పర్టికులర్ తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఆయన కేర్ చేయాల నా కోసం సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టద్దని చెప్పిన వ్యక్తి అలాగే ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రాణాలకు హాని కలిగించే ప్రయత్నం కనుక చేస్తే మాట్లాడకూడదు అనుకుంటున్నాను కొడుకులకు ఒక్కొక్కరికి ఉంటుంది సార్ మామూలుగా ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మంచి వస్తే మంచే మేము ఇంతవరకు ఎటువంటి రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు ఎందుకంటే నిజాలు తెలియాలి అప్పుడు మాట్లాడాలి
అలాగే మీరు రోజక్కలాగా ఫింగర్ చూపించి రచ్చగొట్టి దాడులు చేయించుకొని మీరు అధికారంలో ఉండి మీరే దాడులు చేయించుకొని జనసైనికులు మీరు చెప్పేంత చిల్లర రాజకీయాలు జనసేన పార్టీ చేయదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ. ఇటువంటి ఎవరు చేస్తున్నారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయండి. మీ పైకి నింద రాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రజాస్వామ్యం. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆయన ప్రజల మన్నన పొందిన నాయకుడు, ప్రజల పక్షాన్ని తిరుగుతున్న నాయకుడు, రేపు రావుగో రోజులో పాదయాత్ర చేయాల్సిన నాయకుడు. సో ప్రభుత్వం దయచేసి వెంటనే దీనిపైన స్పందించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని వెంటనే లోపల తీయడం కానీ ఆ నిజ ఎంక్వైరీ చేయడం కానీ చేయాలని కోరుకుంటున్నాం జనసేన పార్టీ నుంచి. అంటే కళ్యాణ్ గారి విషయంలో చూస్తే అది ఫ్యామిలీని కూడా బహిరంగ మాట్లాడే పరిస్థితి, వాళ్ళు కూడా ఏదేదో ఆ పిల్లల్ని ఎలా చేస్తాము వీళ్ళని ఎలా చేస్తామని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితి. ఓకే, వాళ్ళని అభిమానించే వాళ్ళుగా మీరు చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం, గతంలో వైజాగ్లో ఉన్నప్పుడు కూడా 2 రోజులు ఏం జరుగుతున్నదన్న ఆవేదనతో లక్షలాది మంది చాలా ఇబ్బంది పడిన సందర్భం. మళ్ళీ అది మర్చిపోతున్నాం అనేసరికి ఇది ఒకటి స్టార్ట్ అయింది, ఇది ఒకటి వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటండి సార్? వీళ్ళకి కంట్లో నలుసులాగా అయిపోయారు సార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళకి నిద్ర పట్టనివ్వడం లేదు. ఆయన గతంలో ముందు చూసుకోండి, బీసీ మీటింగ్లు పెట్టిన కాపుల మీటింగ్ ఎంత ప్రేమ ఎందుకు సార్? వీళ్ళకి కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రం పెడుతున్నారు. ఆయన దాడులు చేపించేసి భయపడితే కార్యక్రమాలు ఆపేస్తారు ఒకటి. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ పర్టికులర్ గా మీకు తెలుసు సార్, ఒక బోరగడ్డని నన్ను ఎదవా ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడో మనం వింటూనే ఉన్నాం. వింటున్నా వీళ్ళు ఖండించకుండా మా పార్టీ కదా రిపబ్లిక్ పార్టీ, అతను మాకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడి కేసు పెట్టించండి? మీరు ఖండించాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లలో కూర్చుని మన సోకాల్డ్ వైసీపీ నాయకులు ఎందుకు స్పందించారు? అదే భారతీ గారి పైన మాట్లాడుతుంది, అంబాసిరెడ్డి పద్మ గారు సపోర్ట్ గా మళ్ళీ వీళ్ళపై ఎందుకు మాట్లాడదు? ఆ మహిళ కాదా పవన్ కళ్యాణ్ గారి వైఫ్? సో వీళ్ళకి ఏం లేదు, జస్ట్ వీళ్ళ కుటుంబ రాజకీయాలకు ఒక అట్లాంటి ఎరువులు అటు ఎరగా వేసి ఆ దరిద్రుల్ని ముందుకు పంపించి మాట్లాడేశారు. గతంలో సిరెడ్డి అలాగా ఆర్జీవీ అలాగా గీడొక ఎదబాంతి. మేము ఒకటే చెప్తాము, చిరంజీవి గారి ఫ్యామిలీకి అయితే చాలా బాధ ఉంటుంది సార్. ఎందుకంటే ఆయన తమ్ముడు ఎంత అపురూపంగా సాకారు, అలాగే ఆయన అన్న వాళ్ళ వైఫ్ ని కూడా ఆమె అమ్మ అని పిలుస్తాడు పవన్ కళ్యాణ్. వదిన అమ్మ అంటాడు, అంత ప్రేమ వాళ్ళ మీద ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఒక బిడ్డలాగా నన్ను మా వదిన సాకింది అని కూడా కళ్యాణ్ గారు చెప్పడం మనం వింటూ ఉంటాం. నాగబాబు గారికి ఎంత ప్రేమ మొన్న మీరే ఆయన మీటింగ్ లో చెప్పాడు, నా తమ్ముడు జోలికి వస్తే ఫస్ట్ నన్ను ఇచ్చేయాలి తప్ప నా తమ్ముడు జోలికి నా ప్రాణమే తమ్ముడు కట్టు పెడతారని ఆయన ఎంత ఎమోషనల్ అయ్యారు మనం అందరూ ఆయన చూసాం. సో దయచేసి అందరి ఆగ్రహానికి కారకులు కాకండి. దాని తర్వాత మీరే మీ నాశనాన్ని కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు, దాన్ని ఎవరు ఆపలేరు. ప్రతి ఒక్క జనసైనికుడు వీర మహిళలకు నేను కోరుకునేది ఒకటే ఒకటి, తొందరపడి ఎటువంటి డిసిషన్స్ తీసుకోకండి. కొంచెం ఆలోచించి నిదానంగా మనము స్పందిస్తాం. పార్టీ ఆర్డర్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం మనం ముందుకు తీసుకొని వెళ్తాము. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మనల్ని రౌడీలుగా ఒక చీటర్స్ గా క్రియేట్ చేయడం కోసం ఇదొక పావుగా వాడుకుంటారు ఈ వైసీపీ కార్యకర్తలు. మనకు ఆలోచించాలి, వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి. ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారికి జరగబోతుంది, రేపు మీకు జరిగినా ఆశ్చర్యం లేదు. వీళ్ళకి కేవలం కావాల్సింది రాజకీయాలు, తద్వారా వాళ్ళు రాజాధికారాన్ని తప్పించుకోవడం ఒకటే వాళ్ళ ఇంటెన్షన్. ఎంత మందినైనా బలి చేస్తారు, మిమ్మల్ని కూడా బలిస్తారు ఆఖరికి, మీ కార్యకర్తలు కూడా. వీళ్ళు అంత నీచ స్థాయి రాజకీయ నాయకులు వీళ్ళు గుర్తు పెట్టుకోండి వైసీపీ కార్యకర్తలారా. ఇప్పుడైనా మీరు స్పందించండి, స్పందించి పవన్ కళ్యాణ్ గారి పైన ఈ జరుగుతున్న దాని మీద మీ వాళ్ళని ఎంక్వైరీ ఇవ్వమని చెప్పండి. ముందుకొచ్చి మీ మీద నింద వస్తుంది కదా, మీరే చేస్తున్నారు మాకు అనుమానం వస్తుంది కదా, నిరూపించుకోండి చేయట్లేదని. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ పెంచండి, ఆయన మీద ఎవరు పరిమాణ చర్యలు చేపడుతున్నారో వాళ్ళని ఎత్తి లోపలయ్యండి, తద్వారా పవన్ కళ్యాణ్ గారి రక్షణ పెంచండి. ఇదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రైట్, ఓకే. రాజశౌజన్య గారు కూడా జాయిన్ అయ్యారు. రాజశౌజన్య గారు, ఒక పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే, ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగితే మీరందరూ అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఊరుకోరు, రోడ్డెక్కుతారు. కానీ ఇంకొక పెద్ద ఆయన చిరంజీవి గారు ఇలాంటి వాటి మీద కానీ ఆయన కర్రెర్ర చేస్తే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అన్నది. వాళ్ళ కుటుంబం కూడా చాలా మెంటల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన రాజకీయాలు వదిలేసి ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఈ టెన్షను, ఏం జరుగుతుందో, తమ్ముడికి ఏమవుతుందో అని చెప్పి చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యం. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంటుందండి ఒక మహిళగా? వర్మగారు, ఖచ్చితంగానండి. ఇప్పుడు మేము ఎలా అయితే బాధపడుతున్నామో మాకన్నా ఎక్కువగా కూడా బయటికి రాకపోయినా చిరంజీవి గారు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ టెన్షన్ తీసుకున్నారు. నిన్న మాకు తెలిసింది కూడా ఏంటంటే రామ్ చరణ్ సెక్యూరిటీ కూడా అక్కడ పంపించినట్టు తెలిసింది. అంటే అంత వెంటనే రెస్పాండ్ అయ్యి బాబాయ్కి ఏమవుతుందని చెప్పని టెన్షన్తో ఉండుంటారు. ఎందుకంటే వాళ్ళ బౌండింగ్, ఫ్యామిలీ బౌండింగ్ ఎలా ఉంటుంది అనేది, మెగా ఫ్యామిలీ బౌండింగ్ ఎలా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. బయటికి అంత ఇదిగా కనిపించినప్పటికీ కూడా
ఖచ్చితంగా ప్రతి అంశాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మొన్న వైజాగ్ లో జరిగిన సంఘటన ఏదైతే ఆ ర్యాలీలో లైట్లు ఆపేసిన దగ్గర నుంచి కూడా కరెంట్ తీసేసిన దగ్గర నుంచి కూడా ఆ అరెస్టుల విషయంగా మళ్ళా కళ్యాణ్ గారు విజయవాడ వచ్చి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వరకు కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ పరిశీలిస్తానే ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని. అది యాజ్ యూజువల్ ఉంటుంది. కానీ ఒక్కటండి, పవన్ కళ్యాణ్ గారు అంటే మేము ఎంత రియాక్ట్ అవుతామో ఒకసారి చిరంజీవి గారు కనుక తెర పైకి వస్తే ఈ విషయంగా అది ఇంకా తేడాగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన చాలా ఓర్పు పడుతున్నారు. ఈ రాజకీయాలు నాకు వద్దు అని వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా నిన్న మీరు డైలాగ్ కూడా చూసుండొచ్చు గాడ్ ఫాదర్ లో, రాజకీయాలకి నేను దూరంగా ఉన్నాను కానీ రాజకీయాలు నాకు దూరం అవ్వలేదని చెప్పాను. అదే పరిస్థితి కనుక లైవ్ లో తీసుకొస్తే ఆయన ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ స్థాయి కన్నా వెళ్ళి ఆయన సాధించగలుగుతారు, ఆ స్థాయిలో చిరంజీవి గారు ఉన్నారు. కాబట్టి ఈ రెచ్చగొట్టే ధోరణిని ఆపేసి ఏదైతే నిజనిజాలు ఉన్నాయో ఈ కంప్లైంట్ విషయంగా ఆ నిజనిజాలు నిక్కు తేల్చి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిందే. అది ఏర్పాటు చేసే వరకు కూడా మేము ట్విట్టర్ ద్వారా అవ్వచ్చు లేదంటే పిఎంఓ ఆఫీస్కి అవ్వచ్చు, మేము మా ప్రయత్నాలు అయితే మేము కంటిన్యూస్తో చేస్తానన్నాం అన్ని రకాలుగాను. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద నమ్మకం అయితే ఇక్కడ ఏపీ మీద అయితే నమ్మకం లేదు, కేసీఆర్ గారు చేస్తారని అనుకుంటున్నాము. కానీ చూద్దాం ఆయన ఎంతవరకు రెస్పాండ్ అవుతారు, ఆయన ఎంత సెక్యూరిటీ పెంచుతారు అనేది. లేని పక్షంలో కేంద్రం ఖచ్చితంగా రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అందించాల్సిందే. ఎందుకంటే మనం వరుస సంఘటనలో మనం గమనిస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయనకు అది ఉండాల్సిందే. అలాగే చిరంజీవి గారు మాత్రం అంటే నిన్న వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ సెక్యూరిటీని పంపించడం చూస్తే మాకన్నా కూడా ఎక్కువ బాధపడుతున్నారు అనుకుంటా ఇన్నర్గా. అది బయట పడలేనప్పటికీ కూడా అంటే ఆయన మీడియా ముందుకు రాకుండా లేకపోతే ట్విట్టర్లో అది చెప్పినప్పటికీ కూడా మాకన్నా ఎక్కువ బాధపడతారు, ఆయన ఎక్కువ తీసుకుంటారు. ఒక స్థాయి వరకే ఆయన అన్నా సరే ఆలోచిస్తారు, ఆ స్థాయి దాటిందంటే మాత్రం ఖచ్చితంగా ఆయనే రంగంలోకి దిగే పరిస్థితి కూడా ఉంటుంది. అది అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కోరుతుంది ఏంటంటే చిరంజీవి గారిని కూడా లైవ్లోకి వచ్చే పరిస్థితి తీసుకురాము అక్కడ. ఆ పరిస్థితి తీసుకొస్తే ఇంకా అసలు అది దానికి ఎండ్ లేదు, ఇంకంతే. అది ఒకటే చెప్పదలుచుకున్నాం. రైట్, కిరణ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మనల్ని భయపెట్టి వాళ్ళు ఏదో రాజ్యాన్ని పాలిద్దాం అనుకుంటుంది. ఈ రోజున ఒక సగటు మనిషి, సగటు యువకుడు కానీ సగటు ఫ్యామిలీ కానీ ఎందుకు భయపడతారు సార్? నాకు ఇంట్లో ఫ్యామిలీ ఉంది, నా పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబ నాకేమైనా అయితే నా కుటుంబానికి ఎవరు దిక్కు అనేదే భయపడతారు సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనా, మాకు జనసేనాని అయినా, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయినా, ఆయన ఫ్యామిలీకి ఖచ్చితంగా ఆయన ఒక ముద్దుల తమ్ముడు. ఈ రోజున ఫ్యామిలీని భయపెట్టి ఫ్యామిలీ ఇంట్లోంచి బలంగా భరోసా ఇచ్చి నువ్వు వెళ్ళు నాన్న, మాకేం కాదు, నువ్వు ముందెళ్ళి పోరాడు, ఈ దుష్టశక్తుల మీద పోరాడు అని వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో మా ఫ్యామిలీస్ అందరూ కూడా అదే చెప్తున్నారండి. మీరు వెళ్ళి ఫైట్ చేయండి, భవిష్యత్తు కోసం ఫైట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఫైట్ చేయండి అని వాళ్ళు చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళు కూడా అదే రకమైన మైండ్ సెట్తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సందేశం ఇస్తారా, ఆయన ఎటువంటి డైరెక్షన్ ఇస్తారా అని చెప్పి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున ఫ్యామిలీని భయపెట్టి, ఫ్యామిలీలను చూపించి భయపెట్టి, మిమ్మల్ని ఏదో చేసేస్తామని భయపెట్టి మీరు రాజ్యాలు వెళ్దామంటే మాత్రం అది ఖచ్చితంగా కుదరదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, మాకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయండి. మొన్న రాజమండ్రిలో వైసీపీ కాపు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవటం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కీ జరగటం, దాని తర్వాత ఈ కారు నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూసుకుంటే, ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే సార్, నిజంగా కాపు మంత్రులు, వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదైనా కాన్స్పిరసీకి ప్లాన్ చేస్తున్నారా? కాపు కమ్యూనిటీలో మరియు ఇతర బడుగు బలహీన వర్గాల్లో మనకి మైలేజ్ తగ్గిపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వైపు మొత్తం యావత్ రాష్ట్రం చూస్తుంది కాబట్టి అతన్నే లేకుండా చేస్తే అట్లీస్ట్ మనకి ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు అయినా ఉంటాయని వాళ్ళు ఏమన్నా కాన్స్పిరసీ చేశారా అని కూడా మాకు అనుమానం కలుగుతుంది సార్. రైట్, రామకృష్ణ ఫైనల్గా. ఏదైతే మనకు అన్ని మా పార్టీ ఇస్తానండి, సౌజన్య గారు ఇస్తాను. మా పార్టీ సహచరులు ఇప్పుడు అంతా మాట్లాడుతూ ఆవేదన చెందుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుంది సార్, వాళ్ళు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి లేకపోతే అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే భౌతికంగా దాడి చేయడానికి చేస్తున్నారా మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ స్కీములు మనం చూసినా ఉన్నాం, కోడికత్తి స్కీమ్ అని ఒకటి, లేకపోతే బాబాయ్ స్కీము, లేకపోతే రిలయన్స్ని దాడుల మీద చేసినప్పుడు ఆ స్కీమ్, అవన్నీ చూసినాం కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయలేం. సో ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఈ ఆరోపణల
స్టేజ్లో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ విషయంలో మాత్రానికి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, తెలంగాణ పరంగా ఆయన ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు లాస్ట్ టైం కూడా తెలంగాణ జన సైనికులు పోసాని కృష్ణమురారి విషయంలో కానీ ఇంకో విషయంలో కూడా ఎంత ఫాస్ట్గా ఉన్నావో తెలుసు. ఖచ్చితంగా అలాంటి విషయాలు ఇక్కడ జరుగుతున్నాయని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని వేరే స్థాయిలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఆ పరిస్థితి రాదని ఇప్పటికి కూడా మేము భావిస్తున్నాము. సో దీనికి సంబంధించి మిగతా పార్టీ నాయకులు కూడా స్పందించాలనే మేము కోరుకుంటున్నాం. సో మీరు ఇందాక అడిగినట్టు ఫ్యామిలీ పరంగా కూడా నాగబాబు గారి విషయంలో మీరు ఇందాక అడిగారు ఫ్యామిలీ పరంగా ఏ విధంగా స్పందిస్తున్నారు, ఫ్యామిలీ పరంగా నాగబాబు గారు వయసురీత్యా ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ నుంచి ఏమి కూడా ఏ ఒక్క పదవి కూడా ఆశించకుండా ఆయన తమ్ముడికి ఒక సపోర్ట్గా ఉండాలని ఆయన రాష్ట్రమంతా పవన్ కళ్యాణ్ గారితో కలిసి తిరుగుతున్నారు. మొన్న మంగళగిరి యొక్క కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు కూడా ఒకవేళ నా తమ్ముడికి ఏదన్నా అయితే మాత్రం ఫస్ట్ నన్ను దాటిన తర్వాత నా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలని ఆయన ఒక భావోద్వేగానికి లోనైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయనతో పాటు మేము ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్న మేము కూడా ఇప్పుడు ఇక్కడ ప్యానెల్లో ఉన్న మిగతా సభ్యులు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. మేమంతా కూడా భావోద్వేగానికి లోనైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఏదో భౌతికంగా ఏదో మేమంతా పదవుల కోసమో ఏదో కాదు, ఆయన ఒక ఆశయం కోసం స్థాపించి ఆయన ఎన్ని కష్టాలు పడి వెళ్తున్నాం, మేము ఎన్ని ఇబ్బందులు పడి నడిపిస్తున్నాం, ఒక ఎమోషనల్ బాండింగ్లో మేము కళ్యాణ్ గారితో కానీ పార్టీతో కానీ ఉన్నాం, అదేవిధంగా మా సహచరులతో కూడా మేము అదే విధంగా ఉంటాం. సో ఆ విధంగా అక్కడున్న ఒక పార్టీ లీడర్లు ఒక 100-150 మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు కళ్యాణ్ గారు మాట్లాడుతున్నా లేకపోతే నాగబాబు గారు మాట్లాడుతున్నా మనోహర్ గారు మాట్లాడుతున్నా మేమంతా కూడా భావోద్వేగానికి లోనై అందరూ కళ్ళమంట నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్షులే. సో అలాంటి బాండింగ్ మాకు ఎమోషనల్గా జనసేన పార్టీతో కాబట్టి కళ్యాణ్ గారితో ఉంటుంది. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా ఫ్యామిలీని వదిలేసుకుని ఆయనకి ఆర్థికంగా ఆయన కష్టాలు పడుకుంటే అన్ని బ్లేమ్స్ ఏదైతే ఆయన కుటుంబాన్ని తిట్టారు ఆయన తిట్టారు ఆయన వ్యక్తిగత జీవితాన్ని తిట్టారు అన్ని విధాలుగా కానీ వదిలేసుకుని సమాజం కోసం ఆయన పడుతున్న తపనకే మేము ఆశయానికి అట్రాక్ట్ అయినాం. సో అందుకని మేము ఎమోషనల్గా బాండింగ్ అయినాం. సో ఎంత ఎమోషనల్గా ఉన్నాం కాబట్టి ఇలా ఎమోషనల్గా ఉన్న విషయంలో కానీ మీరు ఏదన్నా చిన్న తప్పు చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకు అందరికీ గతం చెప్తుంది. బట్ సో అలాంటి విషయాలకు మీరు పోవద్దు. ఇందాక చెప్పినట్లు కీర్తన గారు చెప్పినట్టు వైసీపీకి సంబంధించిన లీడర్లు అంటే వైసీపీలో కూడా అందరూ చెడ్డోళ్ళు ఉంటారు కాబట్టి మంచోళ్ళు కొంతమంది ఉంటారు, వైసీపీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిసారి వైజాగ్ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక 22-23 లక్షల ఓట్లు తెచ్చుకున్న ఒక లీడరు ఒక ర్యాలీ చేస్తుంటే ఆ ర్యాలీకి అడుగడుగున ఆటంకం కలిగించడం లేకపోతే వీధి దీపాలు ఆపేయటం లేకపోతే ఒక పోలీసు అధికారి వచ్చి ఆయన్ని కూర్చోమని చెప్పటం, సో ఇవన్నీ చూసినప్పుడు ఆయన మానసిక లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అంత ముందు చూసిన పోసాని కృష్ణమురళి లాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం లేకపోతే ఇంకెవరు ఆయన బంధువు అంట ఆయన అన్నిలో ఏదైనా ఆయన కూడా ఆయనతో తిట్టడం ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు, మమ్మల్ని రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ మా లీడర్ మాకు ఎప్పటి నుంచో రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని నేర్పలేదు, ప్రతిదీ క్రమశిక్షణగా వెళ్ళే పద్ధతి నేర్పిన కాబట్టి మేము రెచ్చిపోవట్లేదు, మా కళ్యాణ్ గారు కూడా కృంగిపోవట్లేదు. అందుకనే ఇంకో కొత్త స్కీమ్తో ఏమన్నా వచ్చారేమో అనుమానం వ్యక్తం చేస్తున్నాం. సో ఈ అనుమానం మీరు మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం యాజ్ ఏ సిటిజన్ కాబట్టి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఈ అనుమానాన్ని తీర్చాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాల మీదే ఉంటుందన్నమాట. సో ఈ అనుమానాన్ని తీర్చాలి. అదేవిధంగా సో జరుగుతున్నాయి సార్, ఇది జరిగినా లేకపోయినా కొన్ని లక్షల మంది కళ్యాణ్ గారు బయటకు వచ్చినప్పుడు ఉంటే పట్టుమని 10 మంది పోలీసులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి, మునుగోడులో యాత్ర జరిగినప్పుడు మునుగోడులో కానీ లేకపోతే కోదాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం మంచి